ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ప్రజలారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీ యొక్క క్షేమం కొరకు మేము కూడా అనుదినము ప్రార్థన చేయించు ఉన్నాం. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, ఈరోజున దేవుడు మనకి సెలవిచ్చేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశము, దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉండేవాడు, ఆయన మనతోనే ఉంటాడు. మీరు అనుకోవచ్చు, వేరండి మరి ఎక్కడున్నారు? దేవుని ప్రజలరా, మరి దేవుడు అనేటువంటి ఆయన ఒక ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఆయన ఒక విగ్రహం కాదు, ఒక ఫోటో కాదు. దేవుడు అనబడినటువంటి వారు ఆత్మస్వరూపులై ఉండాలి. మరి అందుకే కదా యేసుప్రభరు అంటారు, నేను ఆత్మైనటువంటి దేవుడిని గనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అవును దేవుని ప్రజలారా, మరి దేవుడు ఆ ప్రభు అయిన యేసయ్య ఆత్మస్వరూపి. ఆయన మన కంటికి కనబడ్డు కానీ ఎల్లవేళలా ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. ప్రతి సమయము ఆయన మనతో ఉండేటువంటి దేవుడు ప్రభు అయిన యేసయ్య. ఈ వాగ్దానము వినిచున్నటువంటి దేవుని ప్రజలరా, మరి నీతో దేవుడు సెలవిచ్చేటువంటి ఒక విషయం ఏంటంటే, మన దేవుడైన యేసయ్య మరి మనతోనే ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనుషులు మనతో ఉండరు. ఆపదలు ఉన్నప్పుడు మనుషులు మనతో ఉండరు. కష్ట శ్రమల్లో మనం ఉన్నప్పుడు మనుషులు, లేకపోతే మన బంధువు స్నేహితులు, మనకు కావలసినటువంటి వారు, నా అనుకున్నటువంటి వారే మనతో ఉండరు. దూరంగా విడిచి వెళ్ళిపోతారు. ఎక్కడ సహాయం చేయాలా, ఎక్కడ డబ్బులు ఇవ్వాలా, ఎక్కడ ఏవైతే అవసరం అవన్నీ కొనాలనేటువంటి ఉద్దేశంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ఎప్పుడు కూడా ఆయన నీతో ఉన్నారు. కష్టంలో, శోధనలో, వేదనలో, వ్యాధి బాధల్లో, ఒంటరి సమయాల్లో, ప్రతి సమయము కూడా దేవుడు మనతోనే ఉంటాడు. వాక్యంలో రాయబడుతున్న ఒక మంచి మాట, చెట్టునకు మంచుగా మంచు ఉన్నట్లు నేను మీతో ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. శీతకాలంలో మంచు కురుస్తుంది ఆ ఆకుల మీద, ఆ చెట్ల మీద, ఆ గడ్డి మీద. దేవుని ప్రజలారా, అది ఎలాగైతే అంటగట్టబడి ఉంటుందో, మరి దేవుడు కూడా మనతోనే కలిసిమెలిసి అని ఉంటాడు. మనతోనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని ప్రజలారా, వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. అనగా మన సమూహంగా కూడుకున్నప్పుడు, ఇద్దరు ముగ్గురుగా కూడుకున్నప్పుడు వారి మధ్యలో ఆయన ఉంటాడు. కేవలము సమూహంగా కూడుకున్నప్పుడు మాత్రమే కాదు, మనం ఒంటరిగా ఉన్నా ప్రభు మనతోనే ఉంటాడు. మనం ఏ పని చేసినా, మనం ఏ చోటుకు ప్రయాణం చేసినా దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైనాం. హల్లెలూయా. అండి, ఆయన శక్తిమంతుడు అనే వాక్యంలో రాయబడుతుంది. మరి శద్రకు, మేషకు, అభ్యర్థులు అగ్నిగుండంలో ఉన్నారు, అగ్నిగుండంలో వేయబడ్డారు. మరి వారితో ఎవరున్నారు? దానియేలు గారు సింహభూములో వేయబడ్డారు. సింహాల మధ్యలో దానియేలు ఉన్నాడు. మరి దానియేలు గారితో ఎవరున్నారు? యోసేపు సెరసాలలో ఉన్నారు. పౌలు శీలలో సెరసాలలో ఉన్నారు. పేతురు గారు సెరసాలలో ఉన్నారు. దేవుని ప్రజలారా, మీరు గమనించిన వీరందరితో పాటు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళతో ఉన్నాడు. శద్రక మేషాకు అభ్యర్థులు అగ్నిగుండంలో ఉన్నారు. మరియు ఆయన అగ్నిగుండంలోకి దిగి వచ్చేసాడు. 4వ రూపం కనబడతా ఉంది. సింహాల బోనులో దానియేలుతో ఉన్నాడు. సెరసాలో ఉన్నటువంటి యోసేపుతోను, పౌలు శీలలతోను దేవుడు ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈరోజున కేవలము బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులతోనే కాదు, ఈరోజున ఆయన నమ్ముకున్నటువంటి బిడలతో కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకనంటే ఆయన రక్షించడానికి, హల్లెలూయా, రక్షించడానికి
కాపాడడానికి, పోషించడానికి, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, దృఢపరచడానికి దేవుడు మనందరితో కూడా వంట ఉన్నాడు. కష్టంలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, అనారోగ్యముతో ఉన్నావా, వేసారిపోయినటువంటి జీవితంలో ఉన్నావా? దేవుని ప్రజలరా, ఎవరో లేరు, అందరు విడిచిపెట్టారు. భర్త విడిచిపెట్టాడు, భార్య విడిచిపెట్టింది, పిల్లలు విడిచిపెట్టేశారు, నా బంధు స్నేహితులందరూ నన్ను వెలివేస్తూ ఉన్నారు. నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే భయపడకు, దిగులు చెందకు. నీతో ఉన్నానని ఈ రోజున ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన రక్షించగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభు అయిన యేసయ్య. దానియేలు రక్షించలేదా? శద్రక మేషక అభిధులను రక్షించలేదా? పౌలు శీలను రక్షించలేదా? వారి మధ్యలో ఉండి వారిని రక్షించాడు. ఈ రోజున దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి ప్రభు నీతో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, మహాశక్తివంతుడు. ఆయన భయపడకుండా దేవుని నమ్ముకుని ప్రార్థించుకుంటా ఉండు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు సహాయం చేసి ఆయన నిన్ను రక్షించే దేవుడు ప్రభు అయిన యేసయ్య. నమ్మండి ఈ వాగ్దానాన్ని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యము, ఆయుష్ను మాకు ఇచ్చి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ప్రవేశపెట్టారు ప్రభు. ఈ రోజున మీరు ఇచ్చిన ఈ శ్రేష్ఠ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడని మీరు సెలవు ఇచ్చారు ప్రభు. మాతో ఉండేవారు నీ ఒక్కడవే తండ్రి. మా బంధువులు విడిచిపెట్టిన, స్నేహితులు, కుటుంబస్తులు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రభువా. నాయన, నువ్వు శక్తిమంతుడు తండ్రి. నాయన ప్రభా, నిజమే, మమ్మల్ని రక్షించడానికి మాతో ఉన్నావని మీరు సెలవిచ్చారు ప్రభువా. మరి వాగ్దానాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, అపాయంలో ఉన్నటువంటి వారిని రక్షించండి. శోధన కష్టకాలంలో ఉన్నటువంటి వారిని రక్షించండి దేవా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవానికి స్తోత్రములు ప్రభా. విడవబడినటువంటి, కొట్టబడినటువంటి, వెలువబడినటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో తండ్రి, వారికి మీరు తోడుగా ఉండండి దేవానికి స్తోత్రములు ప్రభా. పురుషులను బట్టి ప్రార్థిస్తున్నాము, వారి యొక్క ఉద్యోగాల్లో, పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగుండు. స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాము, వారికి ఆరోగ్యాలు దయచేయండి, వారి పనుల్లో, ప్రయాణాలు మీరు తోడుగుండు. చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు ప్రభా, స్కూల్లోను అలాగే కాలేజీలో చదువుకున్నటువంటి వారు ఉన్నారు, వారి చదువులో మీరు తోడేయండు ప్రభా. ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి మంచి రిజల్ట్ మీరు దయచేయండి దేవానికి స్తోత్రములు ప్రభా. అయా తండ్రి, వాగ్దానాన్ని బట్టి ఎవరైతే ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో తండ్రి నీ కార్యాలు జరుగునుగాకని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, మేము ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో వారందరి జీవితాల్లో నీ కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.